పొడుగు తింటే అమ్మ ఏదంటే వచ్చి నామే పాలుతారు. చదువుకో చదువుకో చదువుకో, ఎగ్జామ్స్ ఏమైనా కూడా ఏం చదువుతాం. లవ్ యూ డాడీ. ఏ చెర్రి రా వచ్చి పడుకో. సరే. ఈ షార్ట్ ఫిల్మ్ కాదు కానీ తిండి బాగా ఎక్కువైంది, అప్పుడే 2 కేజీస్ పెరిగా. మా మమ్మీకి మిగల్చకుండా తినేస్తున్నానని ఒకటే గొడవ. మా అమ్మ అలకాలే, ఇంట్లో పనిచేసే నువ్వు కాదు నేనే. హాయ్. హాయ్ చెర్రీ. తిండంగా తెచ్చిందా? తగేస్తుంది. ఇదిగో. ఏంటిది? అదే నువ్వు అడిగావు కదా డెవిల్స్ గురించి. ఓ థ్యాంక్స్. మా డాడీకి అడిగా. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకే బాయ్. ఓకే బాయ్. హలో దిక్క. చెర్రీ ఎక్కడున్నా? ఆటోలో. చెప్పా కదా పనుందని. సరే బాయ్. సరే. అక్క టీ ఏమైనా తాగుతావా? మ్యాటర్ ఏంటి అక్క? నేను చెర్రీ యూట్యూబ్లో ఒక ఛానల్ పెట్టబోతున్నాను, అందులో మేము చేయబోయే మొదటి వీడియో ఏంటో తెలుసా? అసలు నిజంగా దయ్యాలు ఉన్నాయా లేవా? మమ్మీ డాడీని అడిగితే ఖచ్చితంగా దెబ్బలాడతారు. వీడియోని చేయనివ్వరు కూడా. నువ్వు ఎలా అయినా హెల్ప్ చేయాలక్క.
మమ్మీ డాడీకి యూట్యూబ్లో పెట్టాకైనా తెలుస్తుందిగా. పెట్టాక ఇంకేం చేస్తారు అక్క రివ్యూ ఇవ్వడం తప్ప? ప్లీజ్ అక్క, నువ్వేలైనా హెల్ప్ చేయాలక్క. సరే, దీని గురించి నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అక్క? ఇప్పటి వరకు దీని గురించి ఎవరు ఎగ్జాక్ట్గా ఆన్సర్ ఇవ్వలేకపోయారు. కొందరు దయ్యాలు ఉన్నాయన్నారు, కొందరు దయ్యాలు లేవన్నారు, మిగిలిన వాళ్ళు కరెక్ట్గా చెప్పలేమన్నారు. ఖచ్చితంగా ఇందులో ఏదో ఒకటి మా ఆన్సర్ కూడా, కానీ అది విజువల్గా చెప్పాలనుకుంటున్నాం. ఎలా? అదే కదక్క నువ్వు చేసిన హెల్ప్. సరే, ధనంజయ అంకిల్ క్వార్టర్స్ దగ్గర మనం షూట్ చేద్దాం. అక్కడైతే ఎవరూ ఉండరు. అంకిల్ ఆఫీస్కి వెళ్ళాక కీస్ తీసుకుందాం. నేను ముందే వెళ్ళి కెమెరాస్ ఫిక్స్ చేస్తాను. కాన్సెప్ట్ సో సింపుల్, మీరిద్దరూ దారి తప్పి ఒక పాడుబడిపోయిన ఇంట్లోకి వెళ్తారు. అక్కడ మీరు ఏం చూశారు, ఏం చేశారు అన్నదే కదా. ముందు కలిసి లోనకి వెళ్తారు, తర్వాత చెరువు వైపుకు వెళ్తారు. ఒకరు దయ్యాన్ని చూస్తే ఎలా ఉంటుందో యాక్ట్ చేయండి, ఇంకొకరు చూడకపోతే ఎలా ఉంటుందో యాక్ట్ చేయండి, అంతే. వావ్, కాన్సెప్ట్ ఈజ్ సో సూపర్ అక్క. ఇంతకు మించి ఏమైనా థాట్స్ మీ మైండ్లో ఉంటే మాత్రం నేను అసలు హెల్ప్ చేయను, ఊరుకోను. ష్యూర్ అక్క, ఇంకేం లేదు. కానీ ఇంకేంటే? ఆహా, ఇంకేం లేదక్క. షూట్కి వెళ్ళడానికి కూడా నువ్వే హెల్ప్ చేయాలక్క. నీ ఫ్రెండ్ బర్త్డే అని చెప్పు, నన్ను తీసుకెళ్తా అని చెప్పు, చాలు అంతే. ఇంకేం వద్దు ప్లీజక్క. బాగా ముదిరిపోయావే. అంత లోన్లీ ప్లేస్, అంత సైలెంట్గా ఉంటుంది, మరి షూట్ అంటే వెంటనే ఒప్పుకున్నావు, నీకు భయం లేదా? నాకెందుకక్క భయం, నాతో పాటే చెర్రీ ఉంటాడు, మా వెనకే నువ్వుంటా, ఇంకేంటి? చెర్రీకి డెవిల్స్ అంటే భయం లేదా? అస్సలు లేదు. మళ్ళీ హర్రర్ మూవీ అని చెప్పు, తంతాను. హా, డబుల్ సెంచరీరా? ఎహే, అదేం లేదు, మూసుకొని పడుకో. చెర్రీ, శామ్ ఫోన్ వచ్చింది. ఫోన్ శామ్ కాదు కదా? సరే ఇవ్వు. హాయ్ శామ్, వాట్సాప్. హాయ్ చెర్రీ, మా అక్క మనకి హెల్ప్ చేస్తానంది. నీకు తెలుసా, మా అక్కంది చెర్రీకి డెవిల్స్ అంటే భయం లేదా అని. భయమా నాక? ఆయన సింహాలకి భయం అని చెప్పు. అదే చెప్పాలే. సమ్, ఒక నిమిషం, ఇప్పుడు నువ్వు వెళ్ళదు అనుకో, అమ్మమ్మకి 10,000 సారీ, నాన్నమ్మకి 5,000 సారీ కొన్నావని డాడీకి చెప్పేస్తా. పోద్దులే. ఆ సమ్ చెప్పు. రేపే షూటింగ్, గుర్తు పెట్టుకో, రేపే మా అక్క ఫ్రెండ్ బర్త్డే. అక్కతో పాటు నేను వెళ్తున్నా, నాతో పాటు నువ్వు వస్తున్నావు, అంతే. షార్ప్ 9:00. ఓకే ఓకే, బాయ్ బాయ్. చూడండి, కాన్సెప్ట్ ప్రకారం మీరు దారి తప్పి ఇక్కడికి వస్తారు, తిన్నగా క్వార్టర్స్ వైపు వెళ్తారు. నేను నిన్ననే కెమెరాస్ ఫిక్స్ చేసి ఉంచాను, రాసింది చెప్పండి, చెప్పింది మాత్రమే చేయండి, డోంట్ యాక్ట్ స్మార్ట్, అండర్స్టాండ్? నేను ఇక్కడే కూర్చుంటా, అవసరమైతే కాల్ చేయండి. ఓకే చెర్రీ, పద. ముందు చెప్తున్నా, నువ్వో వైపు నేనో వైపు అంటే అటు నుంచి అటే ఇంటికి వెళ్ళిపోతా. నెమ్మదిగా, అక్క వింటుంది. మనం ముందే అనుకున్నాంగా, కలిసే వెళ్దాం, కలిసే వద్దాం. అలా నాకు భయం కూడా. మీ అక్క చెప్పినట్టు దారి తప్పడం ఏం లేదు, తినక క్వార్టర్స్ వైపు వెళ్ళిపోదాం. సరే, నీకు క్వార్టర్స్కి షార్ట్కట్ తెలుసుగా, అలాగే పోదాం. హా, చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదా. యా, నా మొహం. శ్రీ అంజనేయ, సాంగ్స్ పాడాలని ఉంది. కొబ్బరికాయలు నేను మర్చిపోకు. హే రాక్షసి, ఇన్ని రోజులు ఏమైపోయావే? అదంతా తర్వాత, ఊళ్ళోనే ఉన్నావంట. వారం అయింది వచ్చి, నువ్వెప్పుడొస్తావు? నేను ఇక్కడే ఉన్నా. వాట్ ఇడియట్, మరి చెప్పవేమే. ఇప్పుడు చెప్తున్నాగా, ఇంటి దగ్గరే ఉన్నా, వెంటనే బయలుదేరరా. ఇప్పుడా? ఇప్పుడు అవ్వదే, ఒక 1 అవర్లో వస్తా.
ఇంకో అరగంటలో నేను ఊరెళ్ళిపోతున్నా, ఫోన్ పెట్టేస్తున్నా, మూసుకొని రా. హలో. ఇది ఇటు క్వార్టర్సేనా ఆడవా? సామ్, మనం దారి తప్పాం. నీకు రూట్ తెలుసని చెప్పు. వెనక్కి వెళ్ళిపోదామా? నోనో, ఇక్కడ ఎవరైనా ఉంటారు, వాళ్ళకి అడుగుదాం. సరే, ఎటు? ఇటువైపు నేను ఎప్పుడు రాలేదు. ఏం చేద్దాం? లోపలికి వెళ్దాం. ఆంజనేయ, మర్చిపోకు, మరే ఏం పని పెట్టుకోకు. ఏంటి, అస్సలు మాట్లాడడం లేదు? ఏం లేదు. ఏంటి, పిల్లల్ని అక్కడికి వెళ్ళనిచ్చావా? ఏం చంపేద్దాం అనుకుంటున్నావా? నీకు తెలీదా అక్కడ ఆత్మలున్నాయని? పో, తొందరగా వెళ్ళు, వాళ్ళకి ఏం జరగకముందే బయటకు తీసుకునిరా, వెళ్ళు. I'm behind you. I am right behind you. Don't be scared. I just want to play a game with you. Hey, don't you run away. Please stay. Stay with me. If you don't come play with me, then we will kill you. Hmm.